నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే శ్రీమాతృ నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమ్మ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్ష నవమి, ఆదివారం, ఉత్తరాభద్ర నక్షత్రం, సౌభాగ్యయోగం, తైతుల కరణం. గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశి యందు బుధుడు, మిథున రాశి యందు రవి కుజగ్రహాలు, సింహరాశి యందు రాహువు, కన్యారాశి యందు గురు భగవానుడు, ధనురాశి యందు శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారు, కుంభరాశి యందు కేతువు, మీనరాశి యందు చంద్ర భగవానుడు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారో, ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఇటువంటి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క చదువు పట్ల ఆసక్తి సన్నగిలేటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవలసిందిగా సూచన. సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకున్నట్లయితే కూడా మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వారిలో ఈరోజు ఏదైనా వారి యొక్క స్థలాలు క్రయం చేసుకునేదానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కొనుగోలుకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదని గ్రహించుకోగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా గమనించండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసం అని చెప్పి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాల్సిందిగా సూచన. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి రోజుగా చెప్పవచ్చు. నూతనమైనటువంటి స్నేహితులు కలిగేదానికి అవకాశం, లేదా పాత స్నేహితులతో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడిపేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడతాయి. అన్ని రకాలైనటువంటి అనుకూలతలు ఈరోజు ఏర్పడుతుంది. స్నేహితుల యొక్క సపోర్ట్ మీకు బాగా లభించేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ లేదా లిటరేచర్ అంటే రచనా వ్యాసంగాలు ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాహిత్యంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం కనిపిస్తున్నది. సంగీత విద్యలు నేర్చుకునేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కూడాను చాలా అనుకూలతలు కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎవరైతే క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు నూతనమైనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం ద్వారా మరింత ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరు తప్పనిసరిగా వేణుశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన కానీ లేదా శుకశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేసుకున్నట్లయితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం కనిపిస్తున్నది. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగాను కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు స్వస్తి కలుగుతుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. మరీ ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువ అనుకూలతలు లభిస్తాయి. దైవిక సంబంధమైనటువంటి విద్యలు అభ్యసించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క క్రియేటివ్ రంగాలు లేదా మార్కెటింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు మరింత ఎక్కువ రాణింపు పొందేదానికి అవకాశాలు కలుగుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి మక్కువ బాగా ఎక్కువ అవుతుంది. వీరు తప్పనిసరిగా బుధగ్రహ కవచాలు, బుధగ్రహ స్తోత్రాలు చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆరాధన కూడా చేసుకోవాల్సిందిగా సూచన. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలతలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. ఈరోజు చాలా ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది. మంత్ర సంబంధమైనటువంటి ఆసక్తత ఉన్నప్పటికీ కూడాను పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనాన్ని చేసుకునేటువంటి మహద్భాగ్యం కోసం ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేదానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి
ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు ధార్మిక సంబంధమైనటువంటి విషయాల్లో మరింత అనుకూలమైనటువంటి క్రియాశీలమైనటువంటి ఆలోచన ధోరణి కలుగుతుంది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి భార్య లేదా భర్త యొక్క చర్యల యొక్క విషయాలు ఏమాత్రం నచ్చకపోవడం, మీ ఆంతరిక విషయాల్లో భార్య లేదా భర్త యొక్క ప్రమేయం మీకు ఇబ్బందిగా అనిపించడం, తద్వారా వారికి ఏమాత్రం ప్రమేయం లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేయడం లాంటి కార్యక్రమాలు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ అధికంగా వహించడం అనేది కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల మధ్య కాస్త ఈగో క్లాషెస్ కూడా వచ్చేదానికి అవకాశాలు కూడా ఓ పక్క నడుస్తూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారస్తులు కానీ వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్యులు కానీ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు తప్పేదానికి అవకాశం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి కానీ లేదా మరీ ముఖ్యంగా ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్న వారికి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీరంతా కూడాను కొంతకాలం పాటు గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి శనీశ్వరునికి తప్పనిసరిగా మీరు ఈ యొక్క నువ్వుల నూనెతో అభిషేకం జరిపించుకోవాలి. మీరందరికీ కూడా గమనిక చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరంతా కూడా గమనించుకోవాలి. ఈ యొక్క శనీశ్వరునికి అభిషేకం చేసుకోవడం అనగానే ప్రతి ఒక్కరూ కూడా శనికి ప్రత్యేకంగా ఒక యంత్రం పెట్టో లేదా శనీశ్వరుడికి ప్రత్యేకించి ఒక విగ్రహం పెట్టో అభిషేకం చేసుకోవడం అనేది తప్పుడు పద్ధతి. కేవలం నవగ్రహ మండపం మధ్యలో మాత్రమే శనీశ్వరునికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శనికి విడిగా చేయడం అనేది మంచిది కాదు. ఆ నవగ్రహాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన అనుకూలుడు అవుతాడు, మిగతా గ్రహాల మధ్య ఆయన ఉండటం కారణంగా. అందుచేత మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ గ్రహాలు ఆ నవగ్రహాల యొక్క అమరిక అట్లా ఉంటుంది. అక్కడ మాత్రమే చేసుకుని మంచి ఫలితాలు పొందాల్సిందిగా సూచన చేస్తున్నాను. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు వినోదాలకు హాజరవుతారు. అదేవిధంగా స్నేహితులు లేదా సన్నిహితులకు సంబంధించినటువంటి లేదా బంధువులకు సంబంధించినటువంటి వారికి అతిథి మర్యాదలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా కూడాను చాలా సౌఖ్యవంతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడతాయి. కాస్త శారీరక కష్టం లేదా శారీరక శ్రమ అధికమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం కొంత ఇబ్బందులు అనేది కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడటం, అవి కాస్త ఆగు అంటే అడ్డంకులుగా కానీ లేదా లేట్ అయ్యేటువంటి పరిస్థితి కానీ వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క వృత్తి విద్యా కోర్సులు చేసుకునేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లో టెస్టింగ్ లాంటి ప్రొఫెషన్స్ చేసుకునేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేదా మరింత అనుకూలత ఏర్పడేదానికోసం అని చెప్పి వీరు తప్పనిసరిగా గోమాతకు చపాతీలు తినిపించడం, నానబెట్టినటువంటి ఈ యొక్క కందులు తినిపించడం అనేది కూడా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అనుకూలంగా శుభ్రదంగా ఉండేటువంటి గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యత పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదివరకటి నుంచి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మీరు మరలా ఆ సంబంధ బాంధవ్యాలని కలుపుకునేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైనా ఎడబాట్లో ఉన్నటువంటి తులారాశి, తులా లగ్నం లేదా తులలో సంశయం ఉన్నటువంటి వారు కనుక మరలా ప్రయత్నం చేసినట్లయితే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేదానికి అవకాశాలు ఉన్న గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చక్కగా వినియోగించుకోండి. ఇటువంటి సమయంలోనే మీరు కామాక్షి అమ్మవారి యొక్క ఆరాధన కానీ లేదా జంటదేవతల ఆరాధన కానీ, ఉమామహేశ్వర స్తోత్రం కానీ లేదా అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఇట్లాంటి దేవత ఆరాధనలు చేసుకోవడం, దేవతల యొక్క కళ్యాణం జరిపించుకోవడం లేదా దేవతల యొక్క కళ్యాణం జరిపించిన చోట ఉన్నటువంటి జీలకర్ర బెల్లాన్ని మీరు ఒక ప్రసాదంగా స్వీకరించడం, దేవతకు ఏ తలంబ్రాలతో అక్షింతలు తలంబ్రాలుగా వేశారో ఆ తలంబ్రాలతో మీ పెద్దల చేత కానీ అక్కడ ఉన్నటువంటి పురోహితుల చేత కానీ ఆశీర్వచనం పొందడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేవతకు జరిగినటువంటి ఏకాంత సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం,
ఇవన్నీ చేసుకోవడం వల్ల దాంపత్య సంబంధమైనటువంటి సమస్త దోషాలు పోతాయి. మరీ ముఖ్యంగా శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో కానీ, లేదా మనకి చక్కగా వీరభద్రుడు భద్రకాళి సమేతంగా మనకి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో అవి కురువి గ్రామంలో కావచ్చు, లేదా మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామికి మనకి కళ్యాణం కార్యక్రమంలో కావచ్చు, ఈ యొక్క కళ్యాణంలో జరిపించుకోవడం వల్ల మీ యొక్క వివాహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా ఇటువంటి శుభ సమయాల్లో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవడంలో మరింత త్వరగా ఆ యొక్క దోషాలన్నీ కూడా పోతాయని తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా యోగిచలన ప్రేక్షకులందరూ కూడా ఆచరించుకుంటారని, వారి జీవితాల్లో సమస్తమైనటువంటి సౌభాగ్యాలు పొందుతారని చెప్పి ఆశీర్వదిస్తున్నా. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో దాంపత్య సంబంధమైనటువంటి దోషాలు పొందడం జరిగేదానికి అవకాశం ఉంది. లిటికేషన్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అది ఉద్యోగ సంబంధమైనటువంటి లిటికేషనా, లేదా జాయింట్గా మీరు వెళ్ళి ఇరుక్కున్నారా అనేటువంటిది మీ గ్రహస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను లిటికేషన్కి సంబంధించిన వ్యవహారాలు, ఉమ్మడి వ్యవహారాలు, లేదా జాయింట్ వ్యవహారాలు, లేదా షేర్డ్ మనీ, ఇట్లాంటి ఇబ్బందుల్లోకి మీరు వెళ్ళేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు భార్యాభర్తల యొక్క ధోరణి కాస్త ఆందోళనకరంగా ఉండేదానికి అవకాశం, వారి ప్రవర్తన ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కానీ టెన్షన్ కానీ కూడా వీరికి ఉండేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు కొంతకాలం పాటు రావి చెట్టు వేప చెట్టు కలిగినటువంటి ఏవైతే మనకి ఒక అరేంజ్మెంట్ మనకి ప్రతి దేవాలయంలో ఉంటుందో ఆ రెండింటికి కూడా వివాహం జరుపుతారు. ఆ యొక్క రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్లయితే రోజు మీ యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మరింత బలోపేతం అవుతాయి. మీ యొక్క దాంపత్య సంబంధమైన దోషాలన్నీ కూడా పోయేదానికి అవకాశాలు ఏర్పడటం, కుటుంబ సౌఖ్యం కుటుంబ పరిపుష్టి ఏర్పడటం కూడా జరిగేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ధనురాశి లేదా ధనుర్ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో కూడా అనుకూలతలు ఏర్పడటం జరుగుతుంది. ఒక హాయి అయినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈరోజు గడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి టెన్షన్స్ కూడా పెద్దగా బాధించేటువంటి ప్రసక్తి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు దుర్గామాత యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా సౌఖ్యవంతమైనటువంటి జీవితం కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగ స్థానంలో కానీ, వ్యాపార స్థానంలో కానీ, పెద్దల యొక్క సహాయ సహకారతల్లో కానీ, లేదా స్వీయ వృత్తులు చేస్తున్నటువంటి వారికి కానీ అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి వారి కార్యక్రమాల్లో చాలా గొప్ప విజయాలు పొందేదానికి అవకాశం, ఆకస్మిక ధనయోగాలు పొందేదానికి అవకాశం, అనాయాసంగా సునాయాసంగా పెద్ద పెద్ద కార్యక్రమాలని పరిపూర్తి చేసుకునేటువంటి అవకాశం కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి, మకర లగ్నం, మకరంలో సూర్యభగవానుడు ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా చాలా అనుకూలంగా గ్రహస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క శుభ సమయాన్ని మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఎందుకంటే మరికొద్ది రోజులు ఈ గ్రహస్థితులు ఉల్టా అయిపోతాయి, అంటే మారిపోతాయి, రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రహాలు బలంగా ఉన్నప్పుడే మన కార్యక్రమాలను ఇది చేసుకోవాలి, అది పాడైన తర్వాత మనం చేసుకునేది ఏముండదు. కాబట్టి మీరంతా కూడాను శుక్రగ్రహ బుధగ్రహ కవచాలు స్తోత్రాలు 11 సార్లు చొప్పున పారాయణం చేయండి. చేసుకునే శక్తి ఉన్నటువంటి వారు మరింత ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలంగా శుభ ప్రభావంగా ఉండేటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. మరి ఈ యొక్క కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క విద్యార్థులు అయినట్లయితే కనుక విద్య పట్ల ఆసక్తి కనబరుస్తూనే ఉండేదానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్కి కూడా మరింత ఎనర్జెటిక్గా మా యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏదైతే కష్టాలు పడ్డారో ఉద్యోగ సంబంధంగా, ఆ కష్టాలు ఈ రోజు నుంచి కూడా కాస్త తగ్గుదల పట్టడం,
అన్ని రకాల అనుకూలతలు పొందడం, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా సులభంగా ఉండటం, అనాయాసంగా ఉండటం, అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు పొందడం, ఆహ్లాదకరంగా ఉండటం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, ఈరోజు వరకు అన్ని టెన్షన్లే పడ్డారు. ఇప్పుడు నేనంతా చెప్పినా కూడా నమ్మే స్థితిలో మీరు ఉండకపోవచ్చు. కానీ ఈ రోజు నుంచి రాబోయే కొంతకాలం పాటు, ఒక కనీసం ఒక 6 రోజుల పాటు మీకు అంత అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కుంభరాశి వారికి అన్ని అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, అన్ని గ్రహరాశుల వారికి కూడా కొంతకాలం పాటు ఉద్యోగపరమైన కష్టాలు, వ్యవహారపరమైన కష్టాలు ఉన్నాయి. కాబట్టి జాబులు మానవీయటాలు, జాబులు మారటాలు లాంటి రిస్క్ పనులు ఎవరూ చేయవద్దు. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలంగా శుభగ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది, ఉద్యోగ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క ఉన్నతాధికారులతో ఒక రకమైనటువంటి డిస్ప్యూట్స్ కానీ లేదా గొడవలు కానీ, కొట్లాట ధోరణి కానీ కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలతో కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోయేటువంటి ధోరణి కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా ఒక రకమైనటువంటి విభేదాలు కూడా తలెత్తే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి మీన లగ్నానికి సంబంధించిన జాతకులు ఆ యొక్క విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుకోవాలి, జంట దేవతల యొక్క స్తోత్రాలు పాటించాలి. ఇందాక నేను ఏదైతే ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించిన రెమెడీస్ చెప్పడం జరిగిందో వృశ్చిక రాశి వారికి, తులరాశి వారికి, ఆ రెమెడీస్ని మీరు కూడా పాటించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంతటితో స్వస్తి.